मीडिया मित्र की नमस्कार तेलंगाना राष्ट्र समिति चंद्रशेखर राव गारी पालन में ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి ఎవరు మాట్లాడినా ఎవరు గలం వినిపించినా వారి మీద ఉల్టా కేసులు అయితే ఉన్నాయి తప్ప దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నటువంటి తప్ప ప్రజలకు న్యాయం జరుగుతలేదు అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్ లో రైతుల మీదకి కార్లు ఎక్కిచినారు నేను ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నాను మీ ఎమ్మెల్యే గారి తనేడు ఏ మందల కాంగ్రెస్ మీద గుర్తు మీద కలిసి पार्टी वलसि पटा राशि वनामा वेंकटेश्वर राव गारी कोडुकु वनामा राघवेंदर राव पुण्यवाणी नेनु चनिपोता उन्नानु नेनु पोते ना भार्य परिस्थिति पिल्लल परिस्थिति मोत्तं कुटुंबान्नि पेट्रोल पोसि तगल पेट्टुकोनि चनिपोते दादापु वारं रोजुल दग्गरिकि वस्ता उंटे ई रोजु दाका सेल्फोन लेदु टवर् लेदु लोकेशन लेदु मनिषि दोरकडु నాయనే చెప్తాడు మా కొడుకు నేనే తీసుకొచ్చి అప్పయ్య చెప్తా చట్టాన్ని మేము గౌరవిస్తాం చట్టం ముందు అందరూ సమానమే అని ముచ్చట చెప్తా నేను అడుగుతున్న కేటీఆర్ ని నడ్డా గురించో మోడీ గారి గురించో పంజాబ్ లో రైతుల గురించో మాట్లాడడం మానేసి నీ ఇలాకాలో నీ రాజ్యంలో నువ్వు ముఖ్యమంత్రి అయితే కలుగుంటున్న ఈ తెలంగాణ గడ్డ మీద మీ పార్టీలో ఓ కాలకేయుడు తయారైందని అటు ప్రింట్ ఇట్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఘోషిస్తా ఉంటే ఎందుకు భద్రత మాదే బాధ్యత మాదే అని చెప్తున్నటువంటి తెలంగాణ పోలీసులు ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడానికి ఎందుకు ఇంత అలసత్వాన్ని వహిస్తా ఉన్నారు గౌరవ కేటీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం మీలాగా మేము రాసుకొని వచ్చి ఏతి ప్రాసల కోసం నడ్డాని అడ్డా ఎర్రగడ్డని ఎవరో రాసిస్తే మాట్లాడి భారతీయ జుమ్లా పార్టీ అని మాకు కూడా ఎత్తులు ప్రాసలు రితములు చాలా వస్తాయి మేము తిట్టాలనుకుంటే టీఆర్ఎస్ ని 100 సినోనిమ్స్ 100 ఆంటోనిమ్స్ తో తిట్టగలుగుతాం టీఆర్ఎస్ పార్టీ ఎల్లేంది రౌడీల పార్టీ తెలంగాణ రౌడీల పార్టీ తెలంగాణ రాక్షసుల పార్టీ తెలంగాణ రేపిస్టుల పార్టీ ఏమడగాలి నిన్ను ఏ పేరు పెట్టి పిలవాలి ఇయాల టీఆర్ఎస్ ని ఒక నిండు కుటుంబం భార్య భర్త ఇద్దరు పిల్లలు ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల్ని కూడా ఏ తండ్రి కూడా చంపుకోవడానికి ఇష్టపడడు అట్లాంటిది ఒక కుటుంబం కుటుంబం సజీవ దహనం చేసుకుంటే ఏం చేస్తుంది డీజీపీ గారు మీ పోలీసులు ఏంది మీ రింగ్టోను ఏది మీ భద్రత ఏది మీ బాధ్యత ఎవరు పెట్టుకోతారు ఈ మిర్యాలగూడలో ఒక చిన్న డబ్బా పెట్టుకొని మంత్రి బొమ్మ కడ్డం వచ్చిందని ఆ డబ్బా తీసేయమంటే తీసేయకపోతే సారీ సూర్యాపేటలో ఒక చిన్న డబ్బా పెట్టుకొని అట్లాంటి డబ్బాలు ఆ రోడ్లో ఇంకా 18 ఉంటే కూడా ఏ డబ్బా తీసేయకున్నా నష్టం లేదు గాని ఒక చిన్న డబ్బా తీసేయమని అంటే మున్సిపల్ కమిషనర్ విధులకు ఆటంకం కలిగించిన రాత్రి 2 గంటలకు ఎవరు వస్తారు క్రైమ్ పార్టీలు వస్తాయి ఐడీలు వస్తాయి ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు కంప్లైంట్ ఇచ్చిన బాధితుల మీద కేసు పెడతారు బాధితుని వట్కరమ్మని చెప్పి పోలీసులను అంతా అర్ధరాత్రి తిప్పుతారు మా సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఏమో 24 గంటలల దొరుకుతాయి మీకు మా సెల్ ఫోన్ ను మేము ఏదున్నామో ఒక నిమిషంలో మీకు కనబడుతుంది మరి ఎందుకు 2006 నుంచి ఇయాలడి దాకా దాదాపు 10 కేసులలో ముద్దాయినటువంటి వనామా రాఘవేంద్ర ఎందుకు దొరుకుతలేడు 2021 లో ఒక వ్యాపారవేత్త చావు కారణం వనామా రాఘవేంద్ర అని చెప్పి ఉత్తరం రాసిపెట్టి మరీ చనిపోతే అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ మా ఇండియన్ పీనల్ కోడ్ లో చెప్పాలంటే 306 కింద కేసు నమోదైతే హైకోర్టుకు అన్సిపెటరీ బెయిల్ ఇచ్చేదాకా ఈ పోలీసులు ఎందుకు కళ్ళు మూసుకొని సహకరిస్తారు ఒక్కసారి చెప్పాలి కేటీఆర్ గారు దేశంలో ఏడ జరిగినా ట్విట్టర్ లో పిట్ట తొందరగా కూస్తుంది కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ తొందరగా మాట్లాడుతుంది ప్రధానమంత్రి మోడీని పంజాబ్ రైతులు వెనక్కి పంపించారు కళ్ళు కనబడుతున్నాయి రామన్న మరి ఈడ ఖమ్మం జిల్లాలో జరిగిన వనామా వెంకటేశ్వరరావు కుటుంబం వల్ల వనామా వెంకటేశ్వరరావు కొడుకు వల్ల జరిగినటువంటి 4 నిండు ప్రాణాలు బలైతే ఎందుకు నీ ట్విట్టర్ పిట్ట ఎందుకు కూస్తలేదో చెప్పాలి గరీబులకు న్యాయం బీజేపీలకు న్యాయం టిఆర్ఎస్ లకు న్యాయం అధికార పార్టీ ఉంటే పోలీసులు ఒక రకం ప్రతిపక్షం అయితే పోలీసులు ఒక రకం బీజేపీలు కంప్లైంట్ ఇస్తే ఎదురుంగున్నోళ్ళ నుంచి మా మీద కంప్లైంట్లు ఎట్లా పెట్టాలనే చూస్తారు దానికి తార్కాణం నిన్న మొన్న 2 రోజుల నుంచి మీ సూర్యాపేటలో జరుగుతున్నటువంటి సంఘటన సూర్యాపేటలో బాధితులైనటువంటి సోదరుడు పరశురాములు ఈ నిండు మాట డబ్బా పెట్టుకున్నాడు ఏదో మంత్రి బొమ్మ మంత్రి భార్య బొమ్మ వేసుకోవడానికి గోడకు పెయింట్ వేసుకోవడానికి ఒకళ్ళ జీవనాధారం మొత్తం తొలగించేస్తాం మీరు కేసీఆర్ గారు చెప్తారు నేను దళితుల్ని గొప్పగా చూడాలనుకుంటున్నాను దళితుల అభ్యున్నతే నా లక్ష్యం అని చెప్తాడు మరి ఎందుకు ఇలా బొజ్జ పరశురాముల మీద కేసు అయింది కమిషనర్ గారు విధులను ఎక్కడ ఆటంకపరిచిండని చెప్పి బొజ్జ పరిశ్రమల మీద కేసు అవుతుంది
అదే బోజా పరిశ్రమలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీదనేమో కేసు కాదు. ఒక దళితుడు తన జీవనోపాధిని కోల్పోతా ఉన్నాను, నాకు నష్టం జరుగుతూ ఉంది, నన్ను కులం పేరు మీద దూషించినారు అని కంప్లైంట్ ఇస్తే మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పుడు కేసు అయితే దాని మీద చర్య తీసుకోవాల్సిన పోలీసులు, ఈడ మంత్రి ఉన్నాడని ఆ మంత్రి చెప్పినట్టే ఇంటమని, మా యూనిఫామ్ కాకి యూనిఫామ్ కాదని, మాది పింక్ యూనిఫామ్ అని మీరు నిరూపించదలుచుకుంటే ఇది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో దురదృష్టకరం. గౌరవ డీజీపీ గారు వెంటనే స్పందించాలి. వనవా రాఘవేంద్రని అరెస్ట్ చేసిరా చేయలేదు? వనవా రాఘవేంద్రని అరెస్ట్ చేసిరా చేయలేదా? ఏడున్నాడు రాఘవేంద్ర? ఈ రాష్ట్రంలో ఉన్నాడా? పక్క రాష్ట్రంలో షెల్టర్ ఇచ్చిరా? ఇందాక వస్తుంటే నాకు ఎవరో చెప్పారు ఆయన ప్రగతి భవన్ కు కప్పం కడతాడంట, కేటీఆర్కు బాగా దగ్గర అని చెప్పుకుంటాడంట, అందుకని నిన్న దొరక పట్టినంత కూడా కేటీఆర్ గారు పేరు చెప్పంగానే వదిలేసిండని చెప్పి చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు. కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఎన్ఆర్సీ చేస్తా ఉన్నారు. మరి ఎందుకు కేటీఆర్ గారు, మీరు నీతికి నిజాయితీకి పట్టం కడతాం, అందరినీ సమదృష్టితో చూస్తాం, మా తెలంగాణ రాష్ట్రం అంటేనే శాంతి భద్రతలు బాగుంటాయని చెప్తారు కదా, మరి ఎందుకు వనామా రాఘవేంద్రని ఇంకా అరెస్ట్ చేస్తలేరు? నిజమేనా? కొంతమంది ఆరోపిస్తున్నట్టు ఆయన ఏమైనా కప్పం కడుతున్నాడా? ప్రగతి భవన్ కప్పం కడుతున్నాడా? కేటీఆర్ గారికి వ్యక్తిగతంగా కప్పం కడుతున్నాడా? లేదా మీకు ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏందో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దరిద్రమైనటువంటి కేసు ఇంకొకటి ఉండదు. నిన్న చనిపోతూ రామ కన్నలకెళ్ళి నీళ్లు రాకుండా ఉండేటువంటి పరిస్థితులు, అంత దయానీయమైనటువంటి పరిస్థితి ఇచ్చేవాడిని కానీ నా భార్యను అడిగిండు, ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదని చెప్పిండు. తెలంగాణ చరిత్ర అంతా కూడా ఆత్మాభిమానం కోసం కొట్లాడిన చరిత్ర. నాటి ఝాన్సీ నుంచి, నాటి సమ్మక్క సారలమ్మ నుంచి, చాకలి ఐలమ్మ దాకా ఎవరి చరిత్ర తీసుకున్నా, ఎవరి గురించి మాట్లాడినా ఆత్మాభిమానం కోసం బతికేరు, అవసరమైతే ప్రాణాలు త్యాగం చేసింది తప్ప ఎవరికి తలవంచని గడ్డ ఈ గడ్డ. అట్లాంటి గడ్డ మీద ఏది అడిగినా ఇచ్చేటోని, కానీ నా భార్యను అడిగింది కాబట్టి నా కుటుంబం మొత్తాన్ని నేను తగలబెట్టుకుంటున్నా అంటే ఎందుకున్నాడు ఖమ్మం ఎస్పీ? ఏం చేస్తున్నాడు మీ డీజీ? ఇప్పటిదాకా వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎమ్మెల్యే గారితో కొడుకు మాట్లాడుతున్నాడు ఆ రోజు, ఎమ్మెల్యే గారు సెల్ ఫోన్ మీరు ఒకసారి తెచ్చిండ్రా, సెల్ ఫోన్ ట్రాక్ రికార్డు చూసిండ్రా, ఎమ్మెల్యే గారి ఫోన్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చూసిండ్రా. మా అయితే వింటారు కదా, మా ఫోన్లో అయితే రాత్రిపూట పగటిపూట వింటారు కదా. ఇవి చేత కాదు కానీ నిన్నటి నుంచి వీటి మీద ఎవరైనా వార్తలు సోషల్ మీడియాలో పెడితే, ఎవరైనా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే, ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో చిన్న టీవీ ఛానల్లో పెట్టుకున్నటువంటి మిత్రులు ఉంటే వాళ్ళని తెచ్చైతే ఇక బాలనగర్ పోలీసులు, పేట్ బషీరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే వాళ్ళని తీసుకుపోయి కొడుతున్నారు. నేను అడుగుతున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారిని, అసలు నీ కొట్టే అధికారం ఎవడిచ్చిందో చెప్పు, ఏ సెక్షన్ కింద కొడుతున్నావో చెప్పు, కొట్టిన డీసీపీల మీద, కొట్టిన డిఎస్పీల మీద, ఈయనలాగా ఒక్కల మీద చర్య తీసుకున్నా చెప్పు. మాట్లాడమంటే పొద్దుగాల కాన్ఫరెన్స్ కావాలని గంట ముచ్చట పెడతావు, స్పీచ్ ఇస్తావు, కేసీఆర్ లెక్క స్పీచ్ ఇచ్చి నేర్చుకున్నావు. నేను మా సిద్దిపేట కలెక్టర్ ఒక ఆయన ఉండే వెంకటరామరెడ్డి అని, ఆయన కూడా గిట్టే రాజకీయాలకు రావాలని చూపుకుంటే ఊకే చెప్పుతుంటే, సార్ నీకు చేతనైతే బట్టలు ఇచ్చి వచ్చాయంటే ఆయన వచ్చి మన ఎమ్మెల్సీ అని. మహేందర్ రెడ్డి గారు కూడా అట్లా ఏమైనా చూపుకుంటే జల్దీ యూనిఫామ్ ఇప్పేసి జల్దీ వచ్చి నువ్వు కూడా గులాబీ కండువా కప్పుకో, ఏం మాట్లాడకుండా భాగ్యరెడ్డిని అర్ధరాత్రి పట్టుకపోతుంది. ఒక పార్లమెంట్ సభ్యుడు తన కార్యాలయంలో మీటింగ్ పెట్టుకొని జాగరణ దీక్ష అని చెప్పి ఉద్యోగస్తుల కోసం జనాన్ని జాగృతం చేస్తామంటే గ్యాస్ కట్టర్లు పెట్టి కొట్టి తీసుకుపోతుంది. వనామా రాఘవేంద్ర సెల్ ఫోన్ టవర్ లొకేషన్ దొరుకుతలేదా డీజీపీ గారు? లేదా మీ క్యాంపు కార్యాలయంలోనే దాచిపెట్టుకున్నారా? దీనికి సమాధానం చెప్పాలి. స్త్రీలను గౌరవించలేని ఈ సమాజం, ఒక ఎమ్మెల్యే కొడుకు అయి ఉండి బాధ్యతాయుత స్థానంలో ఉండి 2006 నుంచి బండి సంజయ్ గారు రిపోర్ట్లో రాసినామని చెప్తుంది కదా టీవీలకు వచ్చి, 10 కేసులు ఉన్నాయి సంజయ్ మీద, 2012 నుంచి ఉన్నాయి, మరి వనామా రాఘవేంద్ర మీద 2006 నుంచి ఉన్నాయి. ప్రతి కేసు అధికారుల్ని కొట్టిందే, ప్రతి కేసు ప్రభుత్వ అధికారులని విధులను ఆటంకపరిచిందే. మరి ఎందుకు 3 కేసుల కంటే ఎక్కువ ఉంటే రౌడీ షీట్ తీస్తారు కదా మహేందర్ రెడ్డి గారు? ఈయన మీద ఎందుకు రౌడీ షీట్ తీయరు? ఈయన మీద ఎందుకు టాడాలు పెట్టారు? ఈయన మీద ఎందుకు బోటాలు పెట్టారు? ఈయన మీద ఎందుకు పీడియాట్లు పెట్టారు? ఇవన్నీ ఎందుకు రావు ఈయన మీద? అంటే చట్టం అధికారులకు చుట్టమవుతుంది, అధికార పార్టీకి దగ్గరవుతుంది, కాబట్టి ఇట్లాంటి చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యల్ని తీసుకోకపోవడం అనేది బాధాకరం. భారతీయ జనతా పార్టీగా ఆ బాధిత కుటుంబానికి వారందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి వనామా రాఘవేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రజలు ఇట్లాంటి దుస్థితులకు గురి కాకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర హోంమంత్రి గారు, డీజీపీ గారు బాధ్యత వహించాలి. డీజీపీ గారు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలి.
హోంమంత్రి గారు ప్రస్తుతం అర్జెంటుగా తన పదవికి రాజీనామా చేసి వృద్ధాశ్రమానికి వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా వారికి ఇతవ పలుకుతూ రాఘవేంద్రని 24 గంటల లోపు అరెస్ట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రత్యక్ష కార్యాచరణకు ఆందోళనకి మా ఖమ్మం జిల్లా శ్రేణులన్నీ కూడా దిగుతాయి మృతుల కుటుంబాలకు మేము సహాయ సహకారాలు అందజేస్తాం ఇంకెవరు మిగిలిందా నా కుటుంబంలో संबंधी प्लाट रजिस्ट्रेशन आ रोजे गनचे 306 वनामा राघवेंद्र आ रोज अरेस्टे इंको कुटुंब नालुगु प्राणालु मिगिले स्पंदिंचाले ट्विटर पक्षि ट्विटर पलकाले पक्षि कूतगूयाले దానికి సంబంధించి మా జవాబు చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఎవరో రాసిన స్క్రిప్ట్ ని తీసుకొని వచ్చి ఆకాశం మీద ఉమ్మేస్తే మన పెద్ద నాయకులం అవుతామని అనుకుంటే అది విఘ్నత. భారతీయ జనతా పార్టీ ఇస్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్, పార్టీ విత్ 17 క్రోర్స్ ఆఫ్ మెంబర్షిప్. మీలాంటి వాళ్ళు ఎన్ని ఉడత ఊపు లూపినా ఏం మాట్లాడినా మీతోటి ఏం అయ్యేది కాదు, సచ్చేది కాదు, వచ్చేది మా కాలమే. ఆ రోజు కూడా మేము ఇట్లాంటి పనులు చేయాలనుకుంటే మీరు ఏడుంటారో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఐటీ మంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వనమా రాఘవేంద్రని అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. అదే రకంగా నేను రాత్రి మీ సూర్యాపేటలో జరిగినటువంటి భుజ పరిశ్రమని కేసు లోపల పరిశ్రమలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కమిషనర్ గారు మరి ఇతర సిబ్బంది మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ ఏదైతే మేము ఇచ్చినామో దాని మీద వెంటనే కేసు నమోదు చేయాలి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని చెప్పి పోలీస్ అధికారులకు డిమాండ్ చేస్తాను.